సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చూస్తున్న వీడియో వచ్చేసి తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రము. ఇది 2023 నవంబర్లో జరగబోయే గ్రూప్ 2 పరీక్షలు కీలక పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎవరైతే మీరు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం పుస్తకం చదవలేదో ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో దాంట్లో మనకు ఖచ్చితంగా దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి వ్యవసాయము, అనుబంధ కార్యకలాపాలు, మన స్థూల ఆర్థిక ధోరణులు, పరిశ్రమలు, సేవలు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, మాతా శిశు సంరక్షణ, విద్యా నైపుణ్యాల అభివృద్ధి, సంక్షేమం, అడవులు మరి పర్యావరణం. సో ఇవన్నీ మనకు చాలా 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 ఇంపార్టెంట్. సో తెలంగాణ ఎకానమీలో భాగంగా, మరి డెవలప్మెంట్ ఎకానమీలో భాగంగా కూడా దీనిలో నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దాదాపు తెలంగాణ ఎకానమీలో 50 మార్కులు ఉంటే దాదాపు ఒక 30 ప్రశ్నలను మనం ఈ యొక్క సామాజిక ఆర్థిక ముఖచిత్రం నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చును. మరి ఏదో విధంగా దీనితో పాటు తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి ఫ్రెండ్స్. సో మనం ఇటీవల కాలంలో టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి పరీక్షలను అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం ప్రశ్నలు మనకు సామాజిక ఆర్థిక ముఖ చిత్రం నుంచి వస్తున్నాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.